నమస్తే మేడం, జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి మధ్యలో రాజధాని ఉండాలి, 30,000 ఎకరాలు ఉండాలని చెప్పేసి 2014లో మొదటి అసెంబ్లీలో చెప్పినటువంటి వ్యక్తి గెలిచిన వెంటనే 3 రాజధానులు అన్నాడు. ఈరోజేమో వైజాగ్లో ఒక ప్యాలెస్ కట్టి నేను మళ్ళా గెలిస్తే ఇక్కడ నుంచి పరిపాలన చేస్తానని చెప్పి అసలు అమరావతి గురించే మాట్లాడటం లేదు. రాజధానికి భూములు ఇచ్చినటువంటి రైతులుగా రాష్ట్రానికి అసలు రాజధాని అవసరం అనేది ఉందంటారా లేదంటారా? జగన్మోహన్ రెడ్డి గారు అసలు రాజధాని అవసరం లేదని మాట్లాడుతున్నారు, మీరేమంటారు? రాజధాని అవసరం లేదు అని చెప్పనే వాళ్ళు బహుశా ఈ ప్రపంచంలో కూడా ఎక్కడా లేరండి, ఎక్కడా లేదు. ఎందుకంటే 3 రాజధానులు అనే సిద్ధాంతమే లేదు. అలాంటి సిద్ధాంతాన్ని తీసుకొచ్చి మన ఆంధ్ర రాష్ట్రంలో అమాయకమైనటువంటి ప్రజల తల మీద రుద్దటానికి, ఒకవేళ నిజంగానే 3 రాజధానుల సిద్ధాంతం కనుక ఉన్నట్లయితే ఈయన ఎప్పుడైతే ఈ రాజధాని ప్రస్తావన వచ్చిందో అప్పుడే అనౌన్స్ చేసేవాడు అసెంబ్లీలో. అప్పుడు ఎందుకు 30,000 ఎకరాలు కావాలన్నాడు? తర్వాత దానికే మద్దతు ఇస్తా, అమరావతిని రాజధానిగా మేము ఒప్పుకుంటున్నామని చెప్పని ఆ మనిషి ఆయన మాట్లాడారు, ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఇవాళ 3 రాజధానులు నేను 3 రాజధానులు అన్నారని మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ ముందుకు వచ్చేపాటికి నేను వైజాగ్లోనే రాజధాని నిర్మిస్తున్నాను, అక్కడే ఉంటాను, నేను అక్కడే ఇల్లు కట్టుకున్నాను, అక్కడే ఉంటున్నానని చెప్పి మళ్ళీ చెప్తున్నాడు. ప్రజల్ని మభ్యపెట్టేటువంటి విషయాలు ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు ఆపాలి. ఇవాళ రోజున రాజధాని ఉన్నట్లయితే రాజధాని అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాలకి అన్ని మతాలకి ఉన్న ప్రజలందరికీ కూడా కూడు పెట్టేటువంటి ఒక రాజధాని అమరావతి. ఎందుకంటే అన్ని 1,000 ఎకరాలు అన్ని 1,00,000 ఆర్థికంగా మనకి సంపదను సమకూర్చేటువంటి రాజధాని అమరావతి. ఎవడైనా తినే కంచాన్ని వదిలేసేసి ఇంకో చోటకు పరిగెత్తినట్టు ఉంటుందండి అమరావతిని వదిలేసి వెళ్ళటం అనేది. అది కూడా సామాన్యులైనటువంటి వాళ్ళ రోజున మేము ఇన్ని గ్రామాల్లో తిరుగుతున్నాం, సామాన్యమైనటువంటి ప్రజలు కూడా మమ్మల్ని అడుగుతున్నారు, అమ్మా రాజధాని ఆపేశారు, రైతులుగా మీరు ఇబ్బంది పడుతున్నారా అని మమ్మల్ని అడుగుతున్నారు. మేము అంటున్నాం, రైతులుగా మేము ఇబ్బంది పడటం కాదండి, రైతులుగా కాదు, మేము ఇచ్చింది ఏదైతే ఆశయం ఉందో రాజధానులు మా ఫలాలు రాష్ట్ర ప్రజలందరికీ అందాలి, ఆర్థికంగా అన్ని కుటుంబాలు కూడా ముందుకెళ్ళాలి అని ఏ ఆశతో అయితే మేము ఇచ్చామో దాన్ని ఈ ముఖ్యమంత్రి గారు నాశనం చేసినందుకు మేము బాధపడ్డాం, నాశనం చేస్తున్నాడని మీ అందరికీ తెలియజేయడానికే మేము ఇక్కడికి వచ్చామని కూడా మేము వీళ్ళందరికీ చెప్పడం జరుగుతోంది. అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి అండి, స్వాతంత్ర సమరంలో మనం పాల్గొన్నామో లేదో మన తాతల తండ్రులు పాల్గొన్నారు, అటువంటి ఘనత అటువంటి కీర్తి వాళ్ళ రోజున మనకొచ్చింది. రాష్ట్రం నుంచి ఈ వినాశనాన్ని రక్షించడానికి, రాష్ట్రాన్ని ఈ వినాశనాన్ని నుంచి రక్షించడానికి మన ఓటు అనే ఆయుధంతో ఈసారి మీరు వేసే ఓటు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి తల్లికి చెందుతుంది, తల్లుల కన్నా బిడ్డలకి ఉపాధిని కల్పిస్తుంది, రాష్ట్రంలో ఉన్న ఇంతమందికి అన్నం పెడుతుందండి. అందుకని ఆలోచించి ఓటేయండి, రాజధాని నిర్మించి పోలవనాన్ని పూర్తి చేసి రాష్ట్ర ప్రజలందరికీ ఒక మార్గాన్ని నిర్దేశించేటువంటి అనుభవజ్ఞుడైన నాయకుడు అవసరం ఈ రోజున ఉంది. కాబట్టి అటువంటి నాయకుడిని గుర్తించి ఓటేసి గెలిపించమని కోరుకుంటున్నాం మేము. మేడం, గతంలో వచ్చి చంద్రబాబు కంటే ఇక్కడే జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కట్టుకున్నారు, ఆయనకి ఇల్లు లేదు, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మీకు బాగా మంచి చేస్తాడని అంటే ఇక్కడంతా ఓట్లు వేసి గెలిపించారు. మరలా ఇప్పుడు వచ్చి నా ఇల్లు ఇంకెక్కడే ఉంది, నేను మరలా అమరావతిని అభివృద్ధి చేస్తానంటే జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఓటేస్తారా? నమ్మటానికి సిద్ధంగా లేరండి, నమ్మటానికి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఎవరు సిద్ధంగా లేరు. అమరావతి ప్రాంతంలో రైతులు పడుతున్నటువంటి ఆవేదన వాళ్ళు చూశారు. అమరావతి రైతులతో పాటు ఎక్కడ ఎప్పుడైతే ఈయన వచ్చిన ప్రతి పరిశ్రమని తరిమి కొట్టాడో, పోలవరాన్ని ఆపేశాడో, పోలవరం అండి ఆంధ్ర రాష్ట్రానికి జీవనాడి, అమరావతి జీవనాడి. ఇటువంటి జీవనాడిని నువ్వు నాశనం చేసేసి ఇవాళ రోజున మళ్ళీ నేను అభివృద్ధి చేస్తాను, నేను ఏదో చేస్తాను అంటే నమ్మటానికి రాష్ట్ర ప్రజలు ఎవరు సిద్ధంగా లేరు. ఈ రోజున చెప్పినవన్నీ కూడా అబద్ధాలు బూటకాలు అని చెప్పిన రాష్ట్ర ప్రజలకి తెలుసుకోబట్టి రాష్ట్ర ప్రజలందరూ ఇవాళ రోజున మిమ్మల్ని తరిమి కొట్టడానికి ఆ సమయం ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తున్నారు. ఇంకా మీరు మభ్యపట్టే ప్రకటన లాపండి, నిన్నటికి నిన్న ప్రకటించారండి సిఆర్డిఏ పరిధిలో ఉన్నటువంటి రైతు కూలీలకు 5,000 ఇస్తాము అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. నేను ఒక్కటే సూటిగా అడుగుతున్నా, పోయిన ఎలక్షన్లప్పుడు మీరు ఏం చెప్పారు? నేను అధికారంలోకి రాగానే 5,000 చేస్తున్నాను అనే కదా మీరు అధికారంలోకి వచ్చారు. మళ్ళీ ఎలక్షన్ టైంకి వచ్చేపాటికి మీకు 5,000 గుర్తొచ్చినాయా, లేకపోతే రైతులు ఉన్నారని గుర్తొచ్చిందా, లేకపోతే రైతులు ఇంకా బతికున్నారు, రైతు కూలీలు ఇంకా బతికే ఉన్నారా? మనం ఇంత చేసినా కూడా వీళ్ళు ఎవరూ చావలేదు, తక్కువ మందే పోయారు, ఇంకా పోగొడదామని మీరు చేస్తున్నారా? అంటే ఈ ఎలక్షన్కు ఉన్న ఈ నెల రోజుల ముందు 5,000 ఇచ్చేసేసి ఆల్రెడీ 3 నెలల నుంచి ఆ రైతు కూలీలకు అందలేదండి. ఏదైతే అంతకుముందు ప్రభుత్వం, గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఇచ్చిందో పెన్షన్, అది 3 నెలల నుంచి ఆపేసి ఈ నెలకు 5,000 తెచ్చి చేతిలో పెట్టారు ఈ ఒక్క నెలే. మళ్ళీ వచ్చే నెల నుంచి రైతులకి కౌలు ఏ రకంగా అయితే ఈ సంవత్సరం ఆపాడో రైతు కూలీల బ్రతుకు కూడా అస్తవ్యస్తం చేసేస్తాడండి. ఇక్కడ ఉండటానికి లేదు, మనకి తినటానికి లేదు, జీవనాధారం పోగొట్టుకున్నాము. రైతులు పొలం రూపేణా పోగొట్టుకుంటే మీరందరూ కూడా పనుల రూపంగా పోగొట్టుకున్నారు, బిడ్డల చదువులకు కూడా అక్కడ సరైన వసతి సదుపాయాలు లేవు. కాబట్టి అందరూ కూడా ఏకకంఠంతో తిప్పికొట్టాలి, ఈ వైసీపీ నాయకులను ఇక్కడి నుంచి తరిమి కొట్టాలని రాష్ట్రంలో పుట్టినటువంటి మహిళగా మేము కోరుకుంటున్నాం. మేడం, రాజధాని లేకపోతేనే సంక్షేమ పథకాలన్నీ ఇచ్చాము, రాజధాని లేకపోతేనేమో అభివృద్ధి ఆగిందా, అసలు రాజధానితో పని ఏంటని చెప్పి కూడా మాట్లాడుతున్నారు.
మరి ఒక రాష్ట్రానికి రాజధాని అనేది అవసరం లేదంటారా మీరు? సంక్షేమ పథకాలు మీరిచ్చేది ఏంటండి? మీ అబ్బ సొత్తు కాదు, మీ ఇంట్లో తీసుకొచ్చి ఇవ్వట్లేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి సంపాదించేంటి సంపాదన పరులు చిన్న లెవెల్ నుంచి పెద్ద లెవెల్ దాకా కట్టినటువంటి ట్యాక్సుల రూపేణా వచ్చిన డబ్బుల్ని గత ప్రభుత్వాలు ఎన్టీఆర్ గారు ఎప్పుడైతే అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిందేమో నాకు పెద్దగా నాలెడ్జ్ లేదు, కానీ ఎన్టీఆర్ గారు వచ్చినప్పటి నుంచి కూడా అసలు పింఛను పెట్టిందే ఎన్టీఆర్ గారు, సంక్షేమ పథకాలు పెట్టిందే ఎన్టీఆర్ గారు, కిలో 2 రూపాయలకు బియ్యం ఇచ్చిందే ఎన్టీఆర్ గారు. అక్కడి నుంచి అంచెలంచెలుగా పెరుగుతూ వస్తోంది. ఆ తర్వాత వచ్చినటువంటి మీ ప్రభుత్వం 200 రూపాయలు చేస్తే దాన్ని ఇవ్వడానికి కూడా మీరు అష్ట కష్టాలు పడుతుంటే, తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు దాన్ని 2000 చేశారండి. అంటే ఎన్ని రెట్లు పెంచారు, అంచెలంచెలుగా పెంచుకుంటూ వచ్చారు చంద్రబాబు నాయుడు గారు. తర్వాత మీరు 3000 చేస్తామని వచ్చి దాన్ని 3000 చేయలేక సంవత్సరానికి 200, సంవత్సరానికి 50 రూపాయలు పెంచుకొచ్చినటువంటి మీరు సంక్షేమం గురించి మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇంకా ఆపండి, సంక్షేమం మీరు ఇవ్వట్లేదు. అది ప్రభుత్వం, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా కంటిన్యూ చేసే ప్రాసెస్ అండి. రేపొద్దున వచ్చే గవర్నమెంట్ కూడా, ఏదైతే మిమ్మల్ని తరిమి కొట్టిన తర్వాత వచ్చే ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు కూడా సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తారు. మీరు ఇవాళ రోజున గ్రామాల్లో కానీ వీళ్ళని కానీ వాలంటీర్ల ద్వారా బెదిరించి ఎవరి అయితే పింఛన్లు తీసేశారో, ఎవరికైతే ఇళ్ళు తీసేశారో, ఎవరినైతే వెళ్ళగొడుతున్నారో వాళ్ళందరికీ అవన్నీ సమకూరేదాకా ఆ ప్రభుత్వం నిద్రపోదు, ఆ ప్రభుత్వం ప్రతిదీ అమలు చేస్తుంది. ఆ నమ్మకం మీకుంది, ఎందుకంటే సంక్షేమాన్ని తెచ్చిన ప్రభుత్వం కాబట్టి, ఎవరికి ఏమి చెందాలో ఎవరికి ఏం పెంచాలో తెలిసిన ప్రభుత్వం కాబట్టి అటువంటి భయం మాకెవరికి లేదు. ప్రజలందరూ కూడా నమ్మటానికి సిద్ధంగా లేదు. ఇంకా మీరు రాజధాని గురించి మాట్లాడటం ఆపేస్తే మీకు ఇంకో 4 కోట్లైనా పడతాయేమో, కనీసం ఈ పులివెందులలోన గెలుస్తారేమో చూసుకోండి. ఎందుకంటే పులివెందుల్లో ఉండేటువంటి ఆ బిడ్డకు కూడా రాజధాని అవసరం ఉంది, ఆ బిడ్డకు కూడా రాజధానిలో హక్కు ఉంది. దాన్ని కాలు రాయడానికి, దాన్ని కాదని ఇంకో చోటకు తీసుకెళ్ళడానికి మీరెవరండి? మీకేమో హక్కు ఉందని మాట్లాడుతున్నారు. పొలం ఇచ్చింది రైతులు, ఒప్పందం కుదిరింది ప్రభుత్వంతో, మీరెవరు మళ్ళీ ప్రభుత్వం మారగానే వచ్చి మేము తీసుకెళ్ళిపోతామని చెప్పడానికి మీకేమో హక్కు ఉందని అడుగుతున్నాం. అంటే మీ బిడ్డలు ఏమో బాగుండాలి, పరాయి బిడ్డలు, ఏదైతే తల్లులు పాపం వాళ్ళ బిడ్డల్ని ఇవాళ రోజున మేము చూస్తున్నాం గ్రామాలు తిరుగుతూ, ప్రతి గ్రామంలో కానీ పట్టణాల్లో కానీ ఆ పిల్లల్ని చదివించుకోవడానికి ఆ తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారు. కూలీనాలి చేసుకొని వచ్చి కష్టపడి పిల్లల్ని చదివించుకుంటుంటే రేపొద్దున వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా రాష్ట్రం వదిలిపెట్టి పరాయి రాష్ట్రాలకు వెళ్ళాలంటే, విదేశాలకు వెళ్ళాలంటే, రేపు అక్కడ కూడా లోకల్ అని చెప్పి తరివి కొడితే మా పిల్లలు ఎక్కడికొచ్చి ఉంటారు? మా రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ఏంటి? ఇవాళ రోజున ఒక్కడ గమనించండి, మీ గ్రామాల్లో కానీ మీరుండే ప్రాంతాల్లో కానీ బీటెక్ ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులు ఎంతమంది ఉంటున్నారు మీ లైన్లో? వాళ్ళల్లో ఎంతమంది ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు చేస్తున్నారు? ఎంతమందికి మీరు ఉద్యోగాలు కల్పించగలిగారు? అంత దారుణాతి దారుణంగా ఇవాళ రోజున యువకులందరినీ కూడా ఇక్కడి నుంచి తరిమేస్తా. రేపొద్దున మీ ప్రభుత్వం కనుక మళ్ళీ వస్తే, రాష్ట్ర ప్రజలందరికీ ఒకటే చెప్తున్నామండి, ఈ ప్రభుత్వం మళ్ళీ వస్తే స్వర్ణాంధ్రప్రదేశ్ కాదండి, వృద్ధ ఆంధ్రప్రదేశ్, వృద్ధులతో నిండిపోయి ఉంటుంది. ఎందుకంటే యువత ఉపాధి కోసం వలస వెళ్ళిపోతారు. ఇక్కడ శవన దహ సంస్కారాలు జరగటానికి కూడా మనకు ఎవరు ఉండరు. అందుకని మనం మన రాష్ట్ర భవిష్యత్తుని మనం రూపుదిద్దుకుందాం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఓటేద్దాం. ఈసారి మీరు వేసే ఓటు రాష్ట్రానికి చెందుతుంది, రాష్ట్రం కోసం నిలబడండి. వెళ్ళేటప్పుడు, ఓటేయటానికి వెళ్ళేటప్పుడు మీ పిల్లల మొహాలు చూసి వెళ్ళండి. మీ భవిష్యత్తుకు మేము మార్గం వేస్తున్నాం రా అని గర్వంగా చెప్పి ఓటేయమని చెప్పని మేము కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ.